ఛానల్ ఈరోజు నేను డీమార్ట్లో ఏమేమి తీసుకున్నానో మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు అంటాం కదా, ఇది పచ్చిశనగపప్పు తీసుకున్నాము. ఇది వచ్చేసి 2.5 kgs ఉంది ఫ్రెండ్స్. ఇది కేజీ వచ్చేసి 59 rupees ఉంది. ఇది నాకు 2.5 అంటే 2 kgs కంటే కొంచెం అటు ఇటుగా ఉంది హాఫ్ కేజీకి. సో ఇది వచ్చేసి 149 rupees పడింది. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను. ఇది వచ్చేసి 1.5 kgs. కేజీ వచ్చేసి 89 rupees పడింది. 89 rupees అండి, నాకు వచ్చేసి ఇది 1.5 kgs, 118 rupees పడింది. ఇది వచ్చేసి పెసర్లు, విడిగా స్ప్రౌట్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పెసర్లు తీసుకున్నాము. ఇది వచ్చేసి నేను 1.5 kgs తీసుకున్నాను. ఇది కూడా ఇది వచ్చేసి 85 rupees పడింది కేజీ. ఇది మొత్తం నాకు 135 rupeesకి వచ్చిందనమాట. ఇది వచ్చేసి మినప్పప్పు అండి, అంటే ఉరద్ దాల్. ఇది వచ్చేసి 3 kgs తీసుకున్నాను. ఒక్కొక్క కేజీ వచ్చేసి 89 rupees పడింది. 3 kgs వచ్చేసి 275 rupees పడింది. ఇది వచ్చేసి బ్రిటానియా మల్టీగ్రెయిన్ బ్రెడ్. దీని కాస్ట్ వచ్చేసి 45 rupees ఉంది. నాకు ఆఫర్లో వచ్చేసి 36 rupeesకి వచ్చింది. ఇది వచ్చేసి టాటా సాల్ట్ ప్యాకెట్స్. ఈచ్ వన్ వచ్చేసి 20 rupees ఉంది దీని కాస్ట్. నేను వచ్చేసి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి నాకు 18 rupees పడినాయి. ఇది వచ్చేసి చక్ర గోల్డ్ ప్రీమియం టీ పౌడర్. దీని కాస్ట్ వచ్చేసి 145 rupees పడింది, 250 grams. చూసారు కదా, 145 rupees, 250 grams. నాకు ఆఫర్లో వచ్చేసి 135 rupeesకి వచ్చింది, అంటే 10 rupees డిస్కౌంట్ వచ్చింది. ఇది వచ్చేసి సాంబార్ పౌడర్, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనమాట. మేము ఎక్కువ వీక్లీ వన్స్ సాంబార్ చేసుకుంటూ ఉంటాము, సో ఎంటీఆర్ సాంబార్ పౌడర్నే ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 60 rupees ఉన్నది, నాకు ఆఫర్లో వచ్చేసి 45 rupeesకి వచ్చింది. దీని మొత్తం కాస్ట్ వచ్చేసి మూడింటిది 135 rupees పడింది అనమాట. ఇది వచ్చేసి డ్రై కోకోనట్ అండి, ఎండు కొబ్బరి అంటాం కదా, ఎండు కొబ్బరి. ఇది 200 grams. దీని కాస్ట్ వచ్చేసి 80 rupees ఉన్నది, నాకు ఇది 61 rupeesకి ఆఫర్లో వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్. ఇది వచ్చేసి మేము డైలీ కర్రీస్లోకి వాటిలోకి యూజ్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను మొత్తం. ఈచ్ వన్ వచ్చేసి 150 rupees ఉంది దీని మీద. 150 rupees ఉంది, నాకు ఆఫర్లో వచ్చేసి ఇది 107 rupeesకి వచ్చిందనమాట. ఈ మూడు కలిపేసి నాకు 321 rupeesకి వచ్చింది. ఇంకొకటి వచ్చేసి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకున్నాను, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దీని కాస్ట్ వచ్చేసి 105 rupees ఉంది. ఇది ఆఫర్లో వచ్చేసి నాకు 91 rupeesకి వచ్చింది. ఇవి వచ్చేసి బెలూన్స్ ప్యాకెట్స్, మా పిల్లల కోసం తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 22 rupees ఉన్నది. ఇది డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 19 rupeesకి వచ్చింది, రెండు తీసుకున్నాము. ఇది వచ్చేసి బ్రిటానియా రస్క్ ప్యాకెట్స్, ఈవినింగ్ స్నాక్స్లో అలా బాగుంటుంది ఛాయ్లోకి. ఇది వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 40 rupees ఉంది. ఇది నాకు ఆఫర్లో వచ్చేసి 35 rupeesకి వచ్చిందనమాట ఈచ్ వన్. రెండు కలిపేసి 70 rupeesకి వచ్చినాయి. ఇది వచ్చేసి వుడెన్ స్పూన్స్ అండి. దీని క్వాంటిటీ వచ్చేసి 13 spoons ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసేటప్పటికి 69 rupees ఉన్నది ఇక్కడ, 69 rupees. నాకు ఇది డీమార్ట్ ఆఫర్లో వచ్చేసి 59 rupeesకి వచ్చింది, అంటే 10 rupees ఆఫర్లో వచ్చింది అనమాట. సిరమిక్ పాట్స్ అండి, ఇందులో వచ్చేసి సమ్మర్లో అలాగా లస్సీ చేసుకోవడానికి అలాగా చాలా బాగుంటుంది, లేదంటే పెరుగు అలాగా తోడపెట్టుకోవడానికి, ఇదన్నా చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది.
ఇవి వచ్చేసి నేను 6 పీసెస్ తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి 19 రూపీస్ పడింది. చూసారు కదా, 19 రూపీస్ పడింది. 6 వచ్చేసి 119 రూపీస్ పడినాయి అన్నమాట. ఇది వచ్చేసి టాయ్స్ మా పాప కోసం తీసుకున్నాము. ఇందులో 3 కలర్స్ వచ్చినాయి, యెల్లో, గ్రీన్, ఇంకా పింక్. మా పాప పింక్ తీసేసింది. ఇది వచ్చేసి 3 పీసెస్ నాకు 99 రూపీస్కి డీమార్ట్లో వచ్చినాయి. ఇది వచ్చేసి టాయ్స్ కిచెన్ సెట్ అండి, మా పాప కోసం తీసుకున్నాము. కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగుంది పీస్ అయితే. చూడాలి మా పాప అయితే ఎన్ని రోజులు ఆడుతుందో దీంతో. ఇది వచ్చేసి 149 రూపీస్కి వచ్చింది. ఇంకా నేను ఈ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను, బాగున్నవి. 4 వచ్చినాయి, 29 రూపీస్ పడింది. ఇది బ్రిటానియా 50-50 స్వీట్ అండ్ సాల్టీ బిస్కెట్స్. దీని కాస్ట్ వచ్చేసి 27 రూపీస్ ఉన్నది. నాకు డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్కి ఆఫర్లో వచ్చింది. ఇది వచ్చేసి పార్లే మొనాకో బిస్కెట్స్. ఇది వచ్చేసి 60 రూపీస్ ఉన్నది. దీని కాస్ట్ వచ్చేసి, ఇది వచ్చేసి నాకు డిమార్ట్ ప్రైస్లో 53 రూపీస్కి నాకు ఆఫర్లో వచ్చింది. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి కంఫర్ట్ బాటిల్స్ కాకుండా ఇలాగా సూపర్ సేవర్ ప్యాక్ అని వచ్చింది. ఇది చూసారా, ఇది తీసుకున్నాను. వచ్చేసి సాషెట్ లాగా వచ్చిందనమాట. ఈ ప్యాక్ 2 తీసుకున్నాను, ఇదొకటి ఇంకా ఇదొకటి. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర బాటిల్స్ చాలా ఉన్నాయి, దానికోసం అని చెప్పేసి ఇలాగా సేవర్ ప్యాక్ తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 415 ఉంది, 415 రూపీస్ ఉన్నది. నాకు డీమార్ట్ ప్రైస్ వచ్చేసి 365 రూపీస్ పడింది ఈచ్ వన్. అంటే 730 రూపీస్కి నాకు ఈ 2 వచ్చేసినాయి. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ హెర్బల్ ఫ్లేవర్ అంట. దీని కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఇచ్చాడు ఇక్కడ. ఇది వచ్చేసి నాకు 35 రూపీస్కి డిమార్ట్ ప్రైస్లో ఆఫర్లో వచ్చింది. ఫ్లోర్ క్లీనర్ అండ్ డియోడరెంట్. ఇది వచ్చేసి మేము డైలీ యూస్ చేసే ఫ్లోర్ క్లీనర్ లైజాల్ అన్నమాట. రోజు అయితే ఇదే యూజ్ చేస్తాము. దీనికి ఫ్రీగా హార్పిక్ ఒకటి ఇచ్చాడు, 86 రూపీస్, 500 ml హార్పిక్ ఫ్రీ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 362 రూపీస్ ఉందండి. నాకు వచ్చేసి డీమార్ట్ ప్రైస్ వచ్చేసేటప్పటికి 307 రూపీస్కి వచ్చింది. అంటే 307 రూపీస్కి నాకు ఇది ఆఫర్లో వచ్చింది. ప్లస్ ఒక 86 రూపీస్ అవుతున్న హార్పిక్ కూడా నాకు ఫ్రీ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి హార్పిక్, ఇది పెద్ద తీసుకున్నాము. ఇది వచ్చేసి 1 లీటర్. దీని కాస్ట్ వచ్చేసేటప్పటికి 168 రూపీస్ ఉన్నది. నాకు ఇది ఆఫర్లో వచ్చేసి 156 రూపీస్కి ఆఫర్లో వచ్చింది. ఇదైతే టాయిలెట్ క్లీనర్కి. ఇవి వచ్చేసి వెజిటబుల్స్ లేదంటే ఫ్రూట్స్ అలాంటివి కవర్లో పెట్టుకోవడానికి కవర్ లాంటివి ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి. దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. దీని లోపల వచ్చేసి 3 వచ్చినాయి, మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసి 75 రూపీస్ పడింది. ఇందులో 3 ఉంది, డిఫరెంట్ కలర్స్. ఇవి వచ్చేసి నాకు ఆఫర్లో ఈచ్ వన్ వచ్చేసి 60 రూపీస్కి డిమార్ట్ ప్రైస్లో వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా నెట్ లాగా వచ్చింది. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలాగా ఒక క్లాత్లో పెట్టేసుకొని మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇందులో పెట్టేసుకొని డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా, మంచిగా జిప్పు పెట్టాడు, బాగుంది. ట్రై చేద్దామని చెప్పేసి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక డస్ట్బిన్ తీసుకున్నామండి. ఈ డస్ట్బిన్ వచ్చేసి 149 రూపీస్ పడింది. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఒక సోప్ డిష్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 13 రూపీస్ పడింది. అంటే 13 రూపీస్. ఇది వచ్చేసి ఐ మాస్క్ అండి.
ఐఎమ్ స్లీపీ అని ఉంది కదా, ఇదేంటంటే లైట్ అనేది మన కళ్ళ మీద పడకుండా ఇలా పెట్టేసుకుని పడుకోవచ్చు, బాగుంటుంది. ఇది వచ్చేసి 39 రూపీస్కి వచ్చింది. పేపర్ ప్లేట్స్ అండి, యూస్ అండ్ త్రోకి వాడటం కోసం ఇవి తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ ఇచ్చాడు. ఇది డీమార్ట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 49 రూపీస్కి నాకు ఆఫర్లో వచ్చింది. ఇది వచ్చేసి గ్లాస్ జారు. గ్లాస్ జార్ అంటే దీన్ని సాల్ట్ వేసుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నాము. పాతది ఉండే, అది పాడైంది, దానికోసం అని చెప్పి తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 25 రూపీస్ ఉంది. నాకు డీమార్ట్ ప్రైస్ వచ్చేసి ఇది 22 రూపీస్కి ఆఫర్లో వచ్చింది. అలాగే ఎవ్రీడే సేల్స్ కూడా తీసుకున్నాము, 10 సేల్స్ వచ్చినాయి. దీని కాస్ట్ వచ్చేసి 109 రూపీస్ పడినాయి. 10 సేల్స్ వచ్చి 109 రూపీస్ పడినాయి. అలాగే ఒక స్టాండ్ కూడా తీసుకున్నాము, ఆర్గనైజర్ అనమాట. ఇది ఆల్రెడీ రాగానే ఓపెన్ చేసేసి ఇలాగ ఫిక్స్ చేసేసాము, సో అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా, దీని కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ పడింది. చూసారు కదా ఎలా ఉందో, బాగుంది కదా. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్, మల్టీ స్టోరేజ్ బాక్స్. ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 349 రూపీస్ పడింది. చూసాక పెద్దది, పెద్ద బాస్కెట్ తీసుకున్నాము. దీనిపైన ఇలాగా లిడ్ కూడా వచ్చింది, బాగుంది కదా, కలర్ కూడా సూపర్గా ఉంది. స్టోరేజ్ బాస్కెట్, చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.